మరిన్నో లైఫ్ చేంజింగ్ వర్తమానాల కొరకు పిజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఈ మెసేజెస్ ఇతరులకు షేర్ చేయండి. ఫియర్ నాట్, భయపడకుడి. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడని 365 సార్లు మన దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. మన పరలోక తండ్రి ముందుగానే మనం పుట్టకముందే, మనం ఈ లోకానికి రాకముందే ఆయన వాక్యంలో రాయించి ఉంచాడు, నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకమని. సైటన్ విల్ బ్రింగ్ ఫియర్ ఇన్ టు ద పీపుల్, దెన్ హీ విల్ అలౌ హిస్ వర్క్. అండ్ సైటన్ బిఫోర్ హీ ఇంప్లిమెంట్ ఎనీథింగ్ హీ విల్ క్రియేట్ ఫియర్. సాతానుడు ఏదైనా ప్రజల జీవితాల్లో చేయడానికి లేదా వారి జీవితాల్లో ఇబ్బందులు కలిగించడానికి ముందుగా భయమును కలిగిస్తాడు, భయమును తీసుకుని వస్తాడు. గాడ్స్ వర్డ్ సేస్ డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేనికి కూడా భయపడవద్దు. ఫియర్ నాట్, భయపడకుడి. బైబిల్ సేస్ యు హావ్ టు బి బోల్డ్ ఎనఫ్. బైబిల్ సెలవిస్తుంది మీరు ధైర్యం కలిగి ఉండాలని వాక్యం అంటుంది. సో సైటన్ టు డిస్ట్రాయ్ పీపుల్ హి విల్ సెండ్ ఫియర్ ఇంటూ ద నేషన్స్. సాతానుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ దేశంలోనికి భయాన్ని కలిగిస్తాడు. సాతాన్ అండ్ ఈవిల్ స్పిరిట్స్, డీమన్స్ వర్క్ ఇన్ ఫియర్ నాట్ ఇన్ బోల్డ్నెస్. సాతాన్ అయిన దురాత్మలైన అపవిత్రాలైన భయం కలిగినప్పుడే వారు పనిచేస్తాయి, కానీ ధైర్యంగా ఉంటే అవి ఏమీ చేయలేవు. వేర్ దేర్ ఇస్ ఫియర్ డీమన్స్ వర్క్. భయం ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను కార్యం చేస్తుంది. వేర్ ద పీపుల్ ఆర్ ఫ్రైట్ ఫర్ సంథింగ్ ఈవిల్ స్పిరిట్ విల్ వర్క్. ప్రజలు ఏదైనా దేని గురించైనా భయపడుతున్నారంటే అపవిత్రాత్మలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. సో ద ఫియర్ ఇస్ ద గేట్వే ఫర్ ద డెవిల్. కాబట్టి భయం అనేది సాతానుకు అదొక మార్గం లాంటిది. క్లోజ్ ద డోర్. ఆ ద్వారాన్ని మూసివేయండి. అండ్ సే ఐ యామ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. నేను దేనికి భయపడనని మీరు చెప్పాలి. అండ్ ది సేమ్ టైం ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. అదే సమయంలో నేను దేవుని యందు నమ్మకం ఉంచుతున్నాను. ఐ ప్రే టు గాడ్ ఆల్మైటీ. సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థిస్తాను. హి విల్ గివ్ మీ విక్టరీ. ఆయన నాకు జయమిస్తారు. మై గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ మీ. నా దేవుడు నన్ను ఎన్నడూ విడువడు. హి లవ్స్ మీ. ఆయన నన్ను ప్రేమిస్తాడు. హి ఇస్ ఎ లవింగ్ గాడ్. ఆయన ప్రేమగల దేవుడు. అండ్ అన్లెస్ వితౌట్ హిస్ పర్మిషన్ నథింగ్ విల్ కమ్ టు మీ. ఆయన యొక్క అనుమతి లేకుండా ఏది కూడా నా యద్దకు రాదు. దేవుని బిడ్డలు దేనికి భయపడకూడదు. సమస్యలను చూసి భయపడవద్దు. ప్రతిరోజు భయపెట్టేవి ఎన్నో నీకు ఎదురవ్వచ్చు. నీకు నీ కుటుంబాన్ని భయపెట్టేటువంటి సమస్యలు, వాటిని చూసిన భయపడవద్దు. ముందే అన్నాడు నీ దేవుడు, సమస్యలకు శోధనలకు భయపడవద్దు. సమస్యలు వస్తాయి ఈ భూమి మీద, శోధనలు కూడా ఎదురవుతాయి, వాటికి భయపడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత పరిస్థితులను చూసి భయపడవద్దు. అనేకమైన పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడక. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు వచ్చినట్టుగా వేసవకాలం ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా వేసవకాలం పోతుంది, వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం పోతుంది, శీతాకాలం వస్తుంది. కాలాలు మారినట్టుగా పరిస్థితులు కూడా మారిపోయే రోజు రాబోతుంది. కాబట్టి పరిస్థితిని చూసి కృంగిపోకు. నీ పరిస్థితిని చూసి ఏడుస్తూ కూర్చోవద్దు. ఎలాంటి పరిస్థితులకు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నా వాడికి భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు కార్యం చేస్తాడు. మూడవదిగా, రేపటి గురించి భయపడుతూ కూర్చోవద్దు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉండబోతుంది. మరి అనేక విధాలు సమస్యలు వస్తున్నాయి, రావచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు వారికి ఏ మేలు కొదువై ఉండదు. రోగమును గురించి భయపడవద్దు, ఏ తెగులను గురించి భయపడవద్దు, ఎలాంటి డిసీజెస్ గురించి విన్నా భయపడవద్దు. చర్చ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న సంఘం అంతా, యు హావ్ అథారిటీ, నీకు అధికారం ఉంది. టు బైండ్ సమ్ థింగ్స్, టు లూజ్ సమ్ థింగ్స్. దేనినైనా బంధించుటకు, దేనినైనా విప్పుటకు నీకు అధికారం కలదు. చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఫాలోవర్ ఆఫ్ జీసస్, యేసును వెంబడిస్తున్న వారలారా, ఆల్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని దాసులారా, యు హావ్ అథారిటీ, నీకు అధికారం ఉంది. గాడ్ గివ్ us అథారిటీ, దేవుడు మనకు అధికారం ఇచ్చారు. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ద చర్చ్, దేవుడు సంఘం వైపు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ద పీపుల్ దోస్ హూ వాష్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తములో కడగబడిన ప్రజల కొరకు దేవుడు చూస్తూ ఉన్నారు. ఇట్స్ అవర్ డ్యూటీ టు క్రై అవుట్ టు గాడ్, దేవునికి మొరపెట్టుట మన యొక్క బాధ్యత. సెకండ్ ది అథారిటీ ఆఫ్ గాడ్ వాస్ ద విచ్ ఇస్ గివెన్ టు us, వి నీడ్ టు యూస్ దట్ అథారిటీ అండ్ పవర్. అలాగే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారమును, ఆ శక్తిని మనం వినియోగించాలి, దాన్ని వాడాలి. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ గాడ్ గివ్ us పవర్? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనకు అధికారం ఇచ్చారని? Did he? ఆయన ఇచ్చారంటారా? What kind of power? అది ఎలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చారు? Power over the Satan. సాతానును పైన అధికారం. Power over the enemy. శత్రువు పైన అధికారం. Power over the serpents. సర్పములపై అధికారం. Read Luke chapter 10:19 says, Behold, I give unto you power to train on serpents and scorpions and over all the power of the enemy. So you have power over the enemy, the Bible says. Bible సెలవిస్తుంది లూకా 10:19 లో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. God gave you power over the enemy.
దేవుడు శత్రువు బలంబు అంతటిపై నీకు అధికారం ఇచ్చారు. సో వి చర్చ్ డోంట్ బి ఇన్ ఫియర్. కాబట్టి సంఘము మనము భయపడకూడదు. చైల్డ్ ఆఫ్ గాడ్ డోంట్ బి ఇన్ ఫియర్. దేవుని బిడ్డలారా భయములో ఉండొద్దు. డోంట్ లివ్ ఇన్ ఫియర్. భయములో జీవించవద్దు. బి బోల్డ్ ఎనఫ్. ధైర్యం కలిగి ఉండండి. సే లార్డ్ యు ఆర్ మై గాడ్. దేవా నీవే నా దేవుడు అని మనం చెప్పాలి. అండ్ ద ఫియర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ యు నో దట్. భయం అనేటువంటిదే అన్ని రకాల వ్యాధులకు ప్రారంభమవుతుంది. ఇతో ఒక్క మాట మనందరికీ దీవెనకరంగా ఉన్న పిజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం శక్తివంతమైన స్తుతి ఆరాధన, దైవజనులు పేదే స్టీఫెన్ పాల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు అందించబడును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు జరుగును. యూత్ మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలపు ఆరాధన 6 గంటలకు జరుగును. మీరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయంగా దీవించబడగోరుచున్నారా? దేవుడి రాకడ సమీపించే కొలది మనమంతా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నవారంతా రండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట మనకు దీవెనకరం. అయితే ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో జరిగే ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ 2020 లేటెస్ట్ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఈ అమేజింగ్ యాప్ ను క్రిందన్న డిస్క్రిప్షన్ లింక్ ను క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోనండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. బీ బ్లెస్డ్.